फ्रेंड वेलकम टू मई चैनल मैं मेरे साई 734 एपिसोड पार्ट नंबर 2 తెలుగులో తెలుసుకుందాము. రాఘవ కుటుంబ సభ్యులు నడుచుకొని వెళ్తూ ఉండగా ఇంతలో ఒక వ్యక్తి, రాఘవ్ నాకు విషయం ఇప్పుడే తెలిసింది, కుల్కర్ణి సర్కార్ గారు మిమ్మల్ని ఇంటి నుంచి బయటకు గెంటి వేసి ఇంటిని స్వాధీనపరచుకున్నారంట కదా, నీవు స్థాయికి మించిన పనులు చేయకుండా ఉండి ఉండాల్సింది, నేను నీకు మొదటి నుంచి చెబుతూ ఉన్నాను, ఏదైనా ఒక నిర్ణయం తీసుకునే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించి పని చెయ్యి, కుల్కర్ణి సర్కార్ వద్ద ఏమీ తాకట్టు పెట్టవద్దు అని. నా మాట విన్నావా? చూడు ఇప్పుడు ఏం జరిగిందో, నీ కూతుర్లకు నీవు సాధారణమైన వ్యక్తులను చూసి వివాహం జరిపించి ఉన్నట్టయితే ఇప్పుడు ఇటువంటి పరిస్థితి నెలకొని ఉండేది కాదు కదా. నీకు ఇప్పుడు అసలుకే మోసం వచ్చి పడింది. ఉన్న ఇల్లు కూడా కుల్కర్ణి సర్కార్ గారు లాగేసుకున్నారు. మీకు ఉండడానికి ఇల్లు లేదు, తినడానికి తిండి కూడా లేదు. ఏదైనా సరే మనం ఎప్పుడైనా ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు మన యొక్క కుటుంబ సభ్యుల గురించి ఆలోచించి వారితో చర్చించిన తర్వాత మాత్రమే ఇటువంటి పనులు చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నీవు కుల్కర్ణి సర్కార్ వద్ద బానిసత్వంగా జీవితాంతం పనిచేసినా కూడా ఆ అప్పు తీరనీయకుండా చేస్తాడు. ఒకసారి అతని చేతిలో ఇరుక్కుంటే ఇప్పుడు నీ పిల్లవాడి భవిష్యత్తు కూడా అంధకారంలో పడిపోయింది. అతను ఎంత చిన్న పిల్లవాడు, అతను కూడా సర్కార్ వద్ద బానిసగా పనిచేయాలంటే ఎంత కష్టంగా ఉంటుంది, ఒకసారి ఆలోచించు అని వాళ్ళంతా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో రాఘవ కుటుంబ సభ్యులు బాధపడిపోతూ అలా మళ్ళా రెండు అడుగులు ముందుకి నడుచుకొని వెళ్ళగా ఇంతలో భార్య, చూడండి నేను మీతో ఇంతకుముందే చెప్పాను, ఇప్పుడు చుట్టుపక్కల వారు కూడా అదే అంటున్నారు, మీరు తండ్రిగా ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సి ఉంది అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో కూతురు సుమతి, నాన్నగారు నేను ఏదో ఒక విధంగా మీతో పాటు సర్కార్ గారి దగ్గరికి వచ్చి బానిసగా ఉంటాను, కానీ మన అబ్బాయి అశోక్ చిన్న పిల్లవాడు, వాడికి ఇంకా ఏమీ ఆశలు తీరనే లేదు, అతనికి చదువుకోవాలంటే ఎంతో మక్కువ, అటువంటి వాడు అక్కడికి వచ్చి బానిసగా మారిపోతే అతని జీవితం అంధకారంలో పడిపోతుంది, అతను జీవితం అంతా విద్యని అభ్యసించలేకపోయాను అని మదన పడిపోతూ బాధపడుతూనే కూలి పని చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంటుంది. వాడికి అటువంటి పరిస్థితి రాకూడదు అంటే వాడిని మనం జాగ్రత్తగా సాయి దగ్గరికి పంపడమే ఒక మార్గం. సాయి దగ్గర అతను ప్రశాంతంగా ద్వారకామాయిలో ఉంటాడు అనగా వెంటనే అశోక్, లేదు అక్క, నేను నీవు లేకుండా ఒంటరిగా ఎక్కడా ఉండలేను, నేను నీతో పాటే వస్తాను, ఏది ఏమైనా కూడా బానిసగానే కుల్కర్ణి సర్కార్ వద్ద అందరం కలిసే ఉందాం అనగా వెంటనే సుమతి, లేదు అశోక్, నీవు సాయి దగ్గరికి వెళ్తే మా దగ్గర కంటే సాయి దగ్గర చాలా ప్రశాంతంగా ఉండగలుగుతావు, కావాల్సినవి అన్నీ సాయి అందిస్తూ నీకు చదువుకోవడానికి అవకాశం కూడా కల్పిస్తారు, నీవు జీవితంలో ఉన్నతంగా ఎదిగితే మన కుటుంబం మంచిగా స్థిరపడుతుంది అనగా వెంటనే పిల్లవాడు, అక్క నీవు ఏది ఏమైనా చెప్పు, నేను మాత్రం నీకు దూరంగా ఉండే ప్రసక్తే లేదు, అమ్మా నాన్న నీవు ఎక్కడ ఉంటే అక్కడే నేను ఉంటాను అనగా ఇంతలో తండ్రి కుల్కర్ణి సర్కార్ గారు, ఇప్పుడు అశోక్ని సాయి వద్దకు పంపిస్తే ఒప్పుకునే ప్రసక్తే లేదు, మన అందరం ఆయన ఎంత బానిసలుగా పనిచేయాల్సిందే, ఒకవేళ కాదని అశోక్ని ద్వారకామాయి పంపించామనుకో ఖచ్చితంగా కుల్కర్ణి సర్కార్ గారు సాయిని కూడా ఇబ్బంది పెడతారు అనరాని మాటలు అంటారు. సాయిని ఇంతకుముందే ఈ షిడి గ్రామం నుంచి బయటికి పంపడానికి ఎన్నోసార్లు ప్రయత్నం చేశారు, ఇప్పుడు కూడా మరోసారి అటువంటి ప్రయత్నం చేయడానికి వెనకాడడు అనగా వెంటనే సుమతి, సాయి ఎన్ని ఆటంకాలు ఎదురైనా కూడా సహాయం చేయడానికి సిద్ధంగానే ఉంటారు, వాటిని ఎదుర్కోవడానికి అతను ఏమాత్రం సందేహించరు అనగా వెంటనే రాఘవ్, చూడు మన వల్ల తెలిసి తెలిసి ఒకరు ఇబ్బందుల్లోకి వెళ్తున్నారు అంటే అది చాలా పెద్ద తప్పు అవుతుంది, అసలు దీనంతటికీ కారణం నేను, నేను అతనికి డబ్బుకి తిరిగి ఇవ్వలేకపోతే బానిసగా ఉంటానని ఆ రోజు అగ్రిమెంట్ అలా రాసి ఉండకపోయినట్టయితే మీ అందరికీ ఇటువంటి పరిస్థితి వచ్చి ఉండేది కాదు అనగా వెంటనే సుమతి, ఏది ఏమైనా కూడా నేను జీవితం అంతా మీతోనే ఉంటాను నాన్నగారు, నేను ఎవరికీ భారం అవ్వాలని అనుకోవడం లేదు, మీరు తీసుకున్న నిర్ణయం ఆ రోజు పరిస్థితికి అనుకూలంగా ఉంది అని మీకు అనిపించింది, ఆ తర్వాత మీకు ఆరోగ్యం బాగోలేక మనం ఆ అప్పుని తిరిగి కట్టలేకపోయాము, కాబట్టి మీరు ఇవన్నీ ఇంకా ఆలోచిస్తూ సమయం వృధా చేసుకోవద్దు, జరిగిపోయింది ఎలాగో జరిగిపోయింది, అశోక్ విషయంలో అయినా మనం ఒక మంచి నిర్ణయం తీసుకుంటే అతనికి మంచి భవిష్యత్తు అందించిన వాళ్ళం అవుతాం అనగా వెంటనే అశోక్, అక్క నేను నీతో చెప్పాను కదా నేను వెళ్ళే ప్రసక్తే లేదని, నీవు ఈ విషయం గురించి ఇంకా చర్చించవద్దు అని అంటారు.
ఇంతలో రమ చూడు సుమతి, నీవు ఎన్ని చెప్పినా కూడా వాడు మనకి దూరంగా ఉండలేడు, కాబట్టి ఇక మనం చేయదగిందేమీ లేదు. సర్కార్ గారి ఇంటి వద్దకు వెళ్ళి అతన్ని చూపించిన పాకలోనే ఉందాం, తదండి అని వాళ్ళంతా మాట్లాడుకుని అక్కడి నుంచి బయలుదేరతారు. రేపు కులకర్ణి సక్క ఇంటి వద్ద అందరు కుటుంబ సభ్యులు కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు. ఇంతలో ప్రహ్లాద్కి తేజు భోజనం తినిపిస్తూ, ఈరోజే ఇటువంటి సాధారణమైన భోజనం తినడానికి ఆఖరి రోజు, రేపటి నుంచి మనకి మసాలాలతో కూడిన మంచి అద్భుతమైన భోజనం లభిస్తుంది, అలాగే ఎప్పుడు కావాలంటే అప్పుడు మిఠాయిలు, పూరన్ పోలి, జిలేబీలు, నీకు ఎప్పుడు ఏవి కావాలంటే అవి తయారు చేసి పెట్టడం కోసం మనకి నలుగురు బానిసలు లభించారు. వారు నీవు ఎప్పుడు ఏదడిగినా కూడా కాదనకుండా రాత్రి పగలు అని తేడా లేకుండా తయారు చేసి పెట్టాల్సిందే అని మాట్లాడుతూ ఉండగా, ఇంతలో పక్కనే ఉన్న కేశవ్, వాళ్ళు బానిసలు కాదు, వాళ్ళు మన ఇంటికి పనిచేయడానికి వచ్చారని వాళ్ళని బానిసలుగా చూడడం అంత మంచిది కాదు. ఎంతవరకు పని చేయించుకోవాలో అంతవరకే ఉండాల్సి ఉంటుంది. వాళ్ళ గురించి నాకు బాగా తెలుసు. వాళ్ళలో ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళ ఇద్దరు బాల్యాన్ని కోల్పోయి ఇక్కడ ఉండాల్సిన పరిస్థితి నెలకొనడం చాలా బాధాకరం. అటువంటి వారికి వీలైతే మనం సహాయం చేయాల్సి ఉంటుంది. అంతేకాని ఇలా బాధ పెడుతూ వారిని బానిసత్వంగా మన వద్ద ఉంచుకొని వాళ్ళని ఇలా ఇబ్బంది పెట్టడం మంచి పద్ధతి కాదు అనగా, ఇంతలో రుక్మిణి, చూడండి నేను కూడా మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను. దయచేసి ఆ పిల్లలిద్దరినీ బానిసలుగా ఉంచవద్దండి, వాళ్ళు చాలా బాధపడతారు, బాల్యాన్ని కూడా కోల్పోతారు అనగా, వెంటనే కులకర్ణి సర్కార్ చాలా ఆవేశంగా భార్య వైపు చూడగా ఆమె మౌనంగా ఉండిపోతుంది. ఇంతలో కేశవ్, నాన్నగారు ఆ పిల్లలిద్దరూ అలాగే ఆ కుటుంబ సభ్యులు ఏదో కారణం వల్ల మీకు అనుకున్న సమయానికి డబ్బు చెల్లించలేకపోయి ఉండొచ్చు, దయచేసి వారికి మరొక అవకాశం ఇస్తే బాగుంటుందని నా అభిప్రాయం అనగా, వెంటనే కులకర్ణి సర్కార్, కేశవ్ నీవు నాకు ఇలా ఉచిత సలహాలు ఇవ్వడం ఆపేస్తే బాగుంటుంది, నేను నీ వ్యాపారంలో ఏమైనా తలదూర్చానా? లేదు కదా, మరి నీవు ఇప్పుడు అనవసరంగా నా విషయంలో ఎందుకు కలగ చేసుకుంటున్నావు అనగా, ఇంతలో రుక్మిణి, ఏమండి మన ఇంట్లో ఇప్పటికే మనకి చాలామంది పనివారు ఉన్నారు కదా, మరి ఇంకా వాళ్ళని ఎందుకు బానిసలుగా మన ఇంట్లో ఉంచుకోవడం? వీలైతే వాళ్ళకి మరికొంత సమయం ఇస్తే కట్టవలసిన డబ్బుని మనకి కడతారు కదండి, వాళ్ళకి బానిసత్వం నుండి విముక్తి కూడా లభిస్తుంది, మీరు సమయం ఇచ్చి చూస్తే బాగుంటుంది అనగా, వెంటనే కులకర్ణి సర్కార్, నోరు మూసుకొని కూర వడ్డించు, అనవసరంగా ఇటువంటి ఉచిత సలహాలు ఇవ్వడం మానుకో అని కోప్పడతారు. ఇంతలో కేశవ్, రాఘవ్ మీ వద్ద లోన్ తీసుకున్నాడనే విషయం నాకు తెలుసు నాన్నగారు, అతనికి ఆరోగ్యం ఏమాత్రం బాగోలేదు, అందుకే అతను మీకు అనుకున్న సమయానికి డబ్బు చెల్లించలేకపోయాడు, దానికి వారి కుటుంబ సభ్యులందరినీ ఇలా బానిసలుగా మార్చుకుంటే ఎలాగా? వీలైతే మీరు అతని వరకు మాత్రమే శిక్ష విధిస్తే బాగుంటుంది, వాళ్ళ కుటుంబ సభ్యులు అంతా ఇలా బానిసలుగా మారిపోతే వారి జీవితంలో ఎప్పటికీ ఎదగలేక బాధపడుతూనే ఉంటారు అనగా, ఇంతలో తేజు, అయినా వారి అందరికంటే మీరెక్కువగా బాధపడుతున్నారేమిటి, తల్లి కొడుకు ఇద్దరు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారేమిటి, వాళ్ళు మనకి ఇవ్వవలసిన డబ్బుని ఇవ్వలేకపోయారు, అనుకున్న సమయానికి వాళ్ళు ఇస్తా అని మాట తప్పారు, కాబట్టి వాళ్ళు మన ఇంటి వద్ద బానిసలుగా మారిపోవాల్సిన పరిస్థితి నెలకొనింది, అయినా మీ ఇద్దరు ఇలా ప్రతి ఒక్కరి మీద జాలి చూపిస్తే మన లాంటి వాళ్ళు ఎలా ఎదగలుగుతాం, వాళ్ళకి అవకాశం ఇచ్చి చూడమంటున్నారు, అప్పుడు మనం ఇంకా డబ్బుని వెనకేసుకోవడం కుదరని పని, మామయ్య గారు ఏదైతే చేశారో అది మంచి పని, ఇప్పటి వరకు మీరు అన్నారు మనకి ఎలాగో పనివారు ఉన్నారు, ఇంకెందుకు పనివారు అని, ఎలాగో వారు సాయంత్రం వేళ సమయానికి వెళ్ళిపోతున్నారు, మనం భోజనం తినే సమయానికి మనం ఈ భోజనం చల్లారిపోయి తిని తినలేక ఉన్న పరిస్థితిని అలాగే తింటూ ఉండాల్సి ఉంటుంది, అదే రేపు నుంచి వాళ్ళు ఇక్కడే ఉన్నారనుకో మనకి ఏ సమయంలో ఏది కావాలన్నా కూడా తయారు చేసి పెడతారు వేడివేడిగా, మనతో వాళ్ళ అందరూ ఉంటారు, మనకి ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు అనగా, ఇంతలో ప్రహ్లాద్, అమ్మా నేను వారితో ఏది చేపించుకోవాలనుకోవడం లేదు, సాయి చెప్పారు మనం ఒకరిని బానిసగా ఎప్పటికీ చూడకూడదు, ఎవరి పని వాళ్ళే చేసుకోవాలి, ఎవరిని ఇబ్బంది కలిగించకూడదు అని అనగా, వెంటనే ఆమె చుప్, నోర్మోయ్, నీవు పెద్దవారు మాట్లాడుకునేటప్పుడు అనవసరంగా కలగ చేసుకోవద్దు, రాజా నేను నీతో చెప్పాను నీవు ఇలా మాట్లాడడం పద్ధతి కాదు పెద్దవారితో అని, చూడు నీవు ఇలా ప్రతి ఒక్క విషయంలోనూ కలగ చేసుకోవద్దు, ఇదే చివరిసారిగా నీకు ఇస్తున్న వార్నింగ్ అని
అత్తమ్మ ఉదయం నుంచి సాయంత్రం దాకా పని చేస్తూనే ఉన్నారు కదా, ఇప్పుడు మీకు కొంచెం విశ్రాంతి లభిస్తుంది, అప్పుడైనా మీరు ప్రశాంతంగా కొంచెం విశ్రాంతి తీసుకోవచ్చు, మనకి అనుకూలమైన పరిస్థితి వచ్చిందని ఇప్పుడైనా మీరు భావించండి అని ఆమెతో అనగా, ఇంతలో కులకర్ణి సర్కార్, ఇన్ని రోజులకి నాకు చాలా సంతోషంగా ఉంది కేశవ్కి ఇటువంటి భార్య లభించినందుకు, కనీసం ఈ ఇంట్లో ఒక్కరైనా నాకు అనుకూలంగా మాట్లాడేవారు ఉన్నారు అని నా అభిప్రాయం, నిజానికి తేజు ఆలోచన చాలా మంచిది అనగా, ఇంతలో కేశవ్, నాన్నగారు మన స్వార్థం కోసం మనం ఇతరులని బాధ పెట్టకూడదు, వాళ్ళు ఎంతో బాధపడుతూ ఉంటారు, దుఃఖాన్ని దిగమింగుకొని మన వద్ద బానిసత్వానికి రావడానికి సిద్ధపడి ఉంటారు అనగా, ఇంతలో తేజు, స్వార్థం ఏమిటి స్వార్థం, మనం డబ్బు ఇచ్చాము వాళ్ళు తిరిగి కట్టలేకపోయారు, అలాంటప్పుడు వాళ్ళు బానిసలు కాకపోతే ఇంకేమవుతారు, అనవసరంగా రాఘవ్ తీసుకున్న నిర్ణయానికి ఆ కుటుంబ సభ్యులందరూ బలి అవుతున్నారని మీరు అనవసరంగా ఫీల్ అవ్వి ఇంట్లో వాళ్ళని బాధ పెట్టవద్దు, మీరు ఈ టాపిక్ని ఇంతటితో వదిలేసి మొదట భోజనం చేయండి అనగా, వెంటనే కేశవ్, ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి, ఇంతకు ముందు తరాల్లో దేవతలని రాక్షసులు ఇబ్బంది పెట్టారు, ఆ తర్వాత రాక్షసులు ఇబ్బంది పెట్టిన దేవతలు అందరూ మంచిగా సంతోషంగా ఉండగలిగారు, దేవతలను ఇబ్బంది పెట్టిన రాక్షసులు తీవ్ర పరిణామాలకి గురి అవ్వాల్సిన పరిస్థితి నెలకొనింది, కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు, కాలం మారే కొంది ఇబ్బందులు అనేవి ఒకరి దగ్గర నుంచి మరొకరి దగ్గరికి వెళ్తాయి, మనం అనవసరంగా ఎవరినైనా ఇబ్బంది పెట్టినట్టయితే తప్పకుండా ఆ ఇబ్బంది తిరిగి మనకు కూడా వచ్చి తీరుతుంది అనగా, వెంటనే కులకర్ణి సర్కార్, కేశవ్ చుప్, నువ్వు ఇంకొక మాట మాట్లాడినా కూడా నేను వినడానికి సిద్ధంగా లేను, నీవు అనవసరంగా ఇంట్లో ఏదైతే చిన్నగా ఉన్న సమస్యని దాన్ని పెద్దగా తీసుకొని వెళ్ళి మమ్మల్ని అనరాని మాటలు అంటున్నావో, నీవు చేస్తున్న పని సరి అనేది కాదని గుర్తుపెట్టుకో, నేనేమి ఊరిగా వాళ్ళని తీసుకొని వచ్చి బానిసత్వంగా మార్చుకోలేదు, వాడు రాసిన లేఖ ప్రకారం వాడు ఈ రోజుకి డబ్బు చెల్లించాలి, చెల్లించలేకపోయాడు, వాడు చక్కెర వడ్డీతో సహా చెల్లిస్తా అన్నాడు అది కూడా చేయలేకపోయాడు, కాబట్టి ఈ రోజున నోరు మూసుకొని నా ఇంటికి బానిసగా పని చేయడానికి వచ్చాడు, అది వాడి కర్మ, అంతేకాని నీవు ఇలా అనవసరంగా మాట్లాడుతూ సమయం వృధా చేయొద్దు అని కోపంగా మాట్లాడుకుంటూ ఉండగా, ఇంతలో సర్కార్, మేము వచ్చేసావు అని రాఘవ్ మాటలు వినిపిస్తాయి, వెంటనే సర్కార్ వాళ్ళు బయటకు వెళ్ళగా ఇంతలో వాళ్ళు నమస్కరిస్తారు, సర్కార్, మీరు ఉండవలసిన ఇల్లు వెనక వైపు ఉంది, అక్కడికి వెళ్ళి మీరు ఆ ఇంట్లో ఈ రోజు నుంచి ఉండవచ్చు, రేపు ఉదయాన్నే పని మొదలు పెట్టడానికి మీరు ఇంట్లోనికి రావాల్సి ఉంటుంది, సమయం వృధా చేయనేకూడదు, రేపటి నుంచి నా కోడలు మీకు ఏమేం పనులు చేయాలి అనే విషయాలన్నింటినీ వివరిస్తుంది, ఆ పనులని సమయానుసారం మీరు చేయాల్సి ఉంటుంది అనగా, వాళ్ళు అలాగే అని అక్కడి నుంచి బయలుదేరబోతారు, ఇంతలో కేశవ్, మీరందరూ భోజనం చేశారా అని అడుగుతారు, వాళ్ళు మౌనంగా ఉంటారు, ఇంతలో కేశవ్, మీ అందరికీ భోజన ఏర్పాట్లు నేను చేస్తాను, మీరు బాధపడవద్దు అని వాళ్ళని భోజనం తినడానికి ఆహ్వానించగా, వెంటనే కులకర్ణి సర్కార్, నీకేమైనా మతిపోయిందా ఏమిటి, ఏం చేస్తున్నావో అర్థమవుతుందా, అసలు నీవు ఎవరి అనుమతితో వాళ్ళకి భోజనం పెట్టాలనుకుంటున్నావు, వాళ్ళు ఈ ఇంటి బానిసలు, వాళ్ళు మొదట పని చేసిన తర్వాతనే భోజనం తినడానికి అర్హత పొందుతారు, ఇప్పుడు వాళ్ళు ఎటువంటి పని చేయలేదు కాబట్టి వాళ్ళకి భోజనం పెట్టడం కూడా దండగా, రేపు వాళ్ళు పని చేసిన తర్వాత వాళ్ళకి భోజనం లభిస్తుంది, అప్పుడే వాళ్ళు భోజనం తినాలి, అంతవరకు పస్తు ఉండాల్సిందే అని కోపంగా, ఎలండి ఇక్కడి నుంచి, వాళ్ళు నాకు ఇవ్వవలసిన డబ్బు ఇచ్చే వరకు నేను చెప్పిందే వాళ్ళు వినాలి అని కోపంగా అంటారు, ఇంతలో కేశవ్, చూడండి, మనం మన ఇంట్లో ఏదైతే గేదెను పెంచుకుంటామో దానికి కూడా భోజనం పెట్టిన తర్వాతనే పాలు పితుక్కోగలుగుతాం, అంతేకాని ఇలా ప్రతి ఒక్కరిని తీవ్ర పరిణామాలకి గురి చేస్తూ ఇబ్బంది పెట్టకూడదు, వాళ్ళు మనలాంటి మనుషులు, వాళ్ళు మాత్రం ఎలా పనిచేయగలుగుతారు, ఏమీ తినకుండా వాళ్ళకి నీరసం ఉంటుంది కదా అనగా, వెంటనే కులకర్ణి సర్కార్, వాళ్ళు బానిసలు యజమానులు చెప్పింది చేయాలి, వాళ్ళకి ఎటువంటి మాట్లాడే అర్హత లేదు, వాళ్ళ గురించి నీవు అనవసరంగా ఎక్కువగా బాధపడి నీవు నాతో పాటు మాటలు పడవద్దు, అర్థమవుతుందా అనగా, వెంటనే కేశవ్, నేను ఒప్పుకుంటాను మీరు ఇలా మాట్లాడడం సరి అనేది కాదు, ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి, మానవత్వంతో ఆలోచించాల్సి ఉంటుంది ఒకరి గురించి, ఇప్పుడు నాకు చెప్పండి, అసలు వాళ్ళు ఎంత డబ్బు కట్టాలి, నేను కట్టేస్తాను, వాళ్ళని ఇప్పుడు బానిసత్వం నుండి విముక్తుని చేస్తాను, నేను
వాళ్ళకి అండగా ఉంటాను అనగా వెంటనే కులకర్ణి సర్కార్ అవునా నీవు వాళ్ళ తరపున డబ్బు కట్టాలనుకుంటున్నావా అయితే సరే నీవు ఇంతకు ముందు బారిస్టర్ చదవడానికి అలాగే నిన్ను చిన్నతనంలో లండన్ పంపించాను కదా చదువు నిమిత్తం ఆ రోజున నీ మీద నేను చాలా ఎక్కువ మొత్తం డబ్బు ఖర్చు పెట్టాను నీవు పైగా ఆ డబ్బునంతా వృధాగా చేసి ఈ రోజు ఈ గ్రామం వచ్చి ఇక్కడే చిన్న వ్యాపారం చేసుకుంటున్నావు నేను నీ మీద పెట్టిన డబ్బంతా బూడిదలో పోస్తా పన్నీరుతో సమానం మరి నీవు ఆ డబ్బుని మొదట నాకు అనా పైసలతో సహా కట్టు 50,000 రూపాయలు ఆ తర్వాత నీవు వాళ్ళు కట్టాల్సిన డబ్బుని కడువు ఏమంటావు అనగా వెంటనే కేశవ్ నోరు మెదపలేకపోతాడు ఇంతలో కులకర్ణి సర్కార్ ఇప్పుడు నోటి నుంచి మాట పగటం లేదు కదా ఎందుకు వస్తుంది ఎందుకంటే నీ దగ్గర అంత డబ్బు లేదు కదా కట్టడానికి అని కోపంగా అని తర్వాత చూడండి ఇక మీరు ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళి మీ పనుల మీద దృష్టిని పెట్టండి రేపు ఉదయం నుంచి మీరు ఇంట్లో పనులు చేయాల్సి ఉంటుంది ఆయన కేశవ్ ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకో వాళ్ళకి నేను ఇప్పుడు ఇల్లు లేకుండా చేయాల రేపటి నుంచి ఈ ఇంట్లోనే పనిచేసి ఈ ఇంట్లోనే భోజనం తినమని చెప్పాను అటువంటి అవకాశాన్ని ఎవరిస్తారు చెప్పు అని కులకర్ణి సర్కార్ అనగా ఇంతలో కేశవ్ మరలా మాట్లాడబోగా రాఘవ్ ఒక్కసారిగా చూడండి కేశవ్ బాబు మీరు మా కోసం మీ నాన్నగారితో గొడవ పడవద్దు మా బతుకులు ఎలా రాసిపెట్టి ఉంటే మేము అలాగే ఉంటాము ప్రస్తుతం మీ నాన్నగారికి నేను ఇచ్చిన లేఖ ప్రకారం నేను డబ్బు చెల్లించలేకపోయాను బానిసగా ఉంటానని ఆ రోజు ఒప్పందం కుదుర్చుకున్నాను నా తలరాత బాగాలేక నా ఆరోగ్యం సహకరించక నేను ఆ డబ్బుని అప్పు రూపంలో చెల్లించలేకపోయాము ఇప్పుడు మేము మీ నాన్నగారి కింద బానిసలం అతను మమ్మల్ని విముక్తుని చేసే వరకు మేము అతను చెప్పింది చేయడం తప్ప మాకు మరో మార్గం లేదు అనగా ఇంతలో కులకర్ణి సర్కార్ బాగా చెప్పావు రాఘవ్ ఎలాగో అర్థం చేసుకున్నారు కదా నేను మరొక విషయం చెప్పాలనుకుంటున్నాను బానిసలు యజమాని చెప్పిందే చేయాల్సి ఉంటుంది అలాగే ప్రతిరోజు ఉదయం ఇక్కడికి వచ్చిన తర్వాత పని మొదలు పెట్టబోయే ముందు మీరు అందరూ నీళ్ళలో చేసి నాకు నమస్కారం తెలపాల్సి ఉంటుంది చెప్పండి ఇప్పుడు మొదట ఈ రోజే మొదలైంది అనగా వెంటనే రమ సర్కార్ దయచేసి మమ్మల్ని ఏది చేయమనైనా ఆదేశించండి అది చేయడానికి సిద్ధంగా ఉంటాం కానీ పిల్లలు చాలా చిన్నవాళ్ళు వాళ్ళని మాత్రం బాధ పెట్టవద్దు వాళ్ళ కోసం మేము నీళ్ళ డౌన్ చేస్తాం రెండోసారి మేము కావాలంటే ఒకటికి 10 సార్లు అయినా చేస్తాం నా పిల్లల్ని మాత్రం బాధ పెట్టవద్దు దయచేసి జాలి చూపండి అనగా వెంటనే సర్కార్ అయినా అసలు నేను చేసిన తప్పేముంది మీరు నన్ను అడుగుతున్నారు నీ కూతురు ఆ బైరాగిని తీసుకొని రావడం సరి అయ్యేదేనా ఆమె అసలు ఆ బైరాగిని ఎందుకు తీసుకొని రావాలి బైరాగి మీకు అంతగా సహాయం చేస్తాడని నమ్మకం ఉండి ఉన్నట్టయితే మీకు ఇప్పుడు డబ్బు కట్టి విముక్తిని ప్రసాదించి ఉండాలి కదా మీ అమ్మాయి చిన్నపిల్ల అని అంటున్నారు మరి అటువంటి అమ్మాయి ఉదయం చేసిన ఘనకార్యం ఏమిటి నీ కొడుకు అలాగే నీ కూతురు ఇద్దరు కూడా ఇప్పుడు బానిసలే కాబట్టి నేను చెప్పినట్టుగా అందరూ చేయాల్సి ఉంటుంది చేయండి అని కోపంగా అంటారు వెంటనే వాళ్ళంతా మోకాల మీద కూర్చొని అలా సర్కార్కి నమస్కరిస్తూ ఏడుస్తూ ఉండిపోతారు వెంటనే కులకర్ణి సర్కార్ హరి ఓం అని సంబరపడిపోతూ ఉండగా కేశవ్ చాలా బాధపడిపోతూ ఏ జన్మలో ఏం పాపం చేసి చచ్చానో నేను ఈ కుటుంబంలో ఇక్కడ అబ్బాయిగా పుట్టాను నాకు అసలు ఏమీ నచ్చలేదు ఈ జీవితం అనగా వెంటనే కులకర్ణి సర్కార్ ఏం మాట్లాడుతున్నావు కేశవ్ నువ్వు ఏదో పాపం చేస్తే ఈ ఇంట్లో పుట్టలేదు ఎక్కడో పుణ్యం చేసావు కాబట్టి ఈ ఇంటికి వారసుడిగా పుట్టావు ఇక్కడ ఇంత సంపద ఆస్తిపాస్తులు నీకు కావలసినంత ధనం అన్నీ ఉన్నాయి నీకు ఏదీ తక్కువ కాదు ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకో ఎవరి కోసమో నీవు ఉన్న వాటినన్నింటినీ లేవు ఉన్నవాటిని అనుభవించలేను అని బాధపడకూడదు ఒక విషయాన్ని నీవు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ఎవరైతే వారి జీవితాల మీద ఒక మంచి అభిప్రాయం లేకుండా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారో వారికే శిక్షలు పడతాయి అంతేకాని నీవు వారసత్వంగా వచ్చిన దాన్ని అనుభవించకుండా చేతగాని వాడిలాగా ఇలా ఒకరి కోసం బాధపడితే అది ఇంకా తప్పు అవుతుంది హరి ఓం ఆలోచించుకో అని అంటాడు ఇంతటితో ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ